రికార్డింగ్ అయిన సిసిటీవీ ఫుటేజ్ని మన పెన్ డ్రైవ్లోకి ఎలా కాపీ చేయాలంటే ముందుగా మన డివిఆర్కి పెన్ డ్రైవ్ కనెక్ట్ చేయాలి ఫ్రెండ్స్. కనెక్ట్ చేసిన తర్వాత కొన్ని సెట్టింగ్స్ చేయాలి. డివిఆర్కి పెన్ డ్రైవ్ కనెక్ట్ చేసిన తర్వాత మీ డివిఆర్ అనేది లాగిన్ చేయాలి. మీ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసి లాగిన్ చేసుకుని ఓకే మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూసారు మనకి బ్యాకప్ అనే బటన్, దాని మీద క్లిక్ చేయండి. మీరు దీని మీద క్లిక్ చేస్తున్నాను. నేను క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసారు ఫ్రెండ్స్ మనకి డివైస్ అని ఉంది కదా. డివైస్ అన్న దగ్గర మనకి మీరు డివిఆర్కి ఒక పెన్ డ్రైవ్ పెడితే కనెక్ట్ చేయాలి. కనెక్ట్ అయిన పెన్ డ్రైవ్ మీకు చూపిస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకి రికార్డింగ్ మీరు మొత్తం అన్ని కెమెరాస్ కావాలా లేదంటే కెమెరా 1, కెమెరా 2, కెమెరా 3 ఉంటాయి కదా, అది ఏ కావాలని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్టార్ట్ టైము అలాగే ఎండ్ టైము, అంటే మీరు ఇయర్ అలాగే డేటు టైము అనేది మీరు సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఇక్కడ చూసారా స్టార్ట్ టైము అలాగే ఇక్కడ వచ్చేసి మనకి ఎండ్ టైము, అలాగే ఇది మెయిన్ స్ట్రీమ్లో ఉంచేసుకోండి. ఇది వచ్చేసి మనకి డిఏవైలో పెట్టుకుని సెర్చ్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ చూసారు నో డేటా, అంటే అక్కడ నో డేటా ఉంటుందంటే మనకి ఫైల్స్ అనేవి రికార్డింగ్ అయి లేవన్నమాట. రికార్డింగ్ అయ్యి ఉండాలంటే మాత్రం మీరు ఏం చేయాలి, రికార్డింగ్ అవి ఉండాలంటే మనకి మీరు డే టు టైము, అంటే స్టార్టింగ్ టైము ఎండ్ టైము అని మీరు కరెక్ట్గా ఇవ్వాలన్నమాట. ఇక్కడ చూసారు మనకి మంత్ అలాగే డేటు కూడా కరెక్ట్గా ఇచ్చుకోవాలి. ఇక్కడ చూసారు నేను మ్యాచ్ అవ్వట్లేదు అంటే స్టార్ట్ టైము ఎండ్ టైము అందులో డేటా అనేది లేదు. మీరు ఏం చేయాలి, అక్కడ డేటా అనేది ఎప్పుడు అంటే స్టార్ట్ టైము, ఇప్పుడు ఇక్కడ చూసారంటే 17:36 ఇప్పుడు కూడా సెర్చ్కి వచ్చిన డేటా అనేది రావట్లేదు. ఇప్పుడు కరెక్ట్ టైం అనేది ఇక్కడ మీరు కరెక్ట్గా ఇచ్చుకోవాలి ఫ్రెండ్స్. మనకి స్టార్ట్ టైం ఎండ్ టైం అనేది మీరు కరెక్ట్గా ఇవ్వండి. అసలు మీకు మళ్ళీ చూపిస్తాను చూడండి. మెయిన్ మెను బ్యాకప్ వెళ్ళిన తర్వాత ఇక్కడ చూసి మనకి టైం ఇక్కడ మీరు స్టార్ట్ టైం దగ్గర ఇయర్ అలాగే డేట్ మంత్ అన్నది కరెక్ట్గా చూసుకుని ఇక్కడ నేను ఒకసారి 17:40 ఇస్తున్నాను, అలాగే ఇక్కడ 17:55 ఇస్తున్నాను. ఇస్తున్నారు సెర్చ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఏమైందంటే మీ సిస్టంలో డేటా ఉంటే ఈ విధంగా ఫైల్స్ అనేవి మీకు డిస్ప్లే అవుతాయి. టిక్ మార్క్ ఇచ్చి బ్యాకప్ మీద క్లిక్ చేసుకోవాలి. బ్యాకప్ ఇక్కడ చూసారు ఫ్రెండ్స్ మనకి బ్యాకప్ మీద క్లిక్ చేసుకోవాలి. బ్యాకప్ మీద క్లిక్ చేయగానే ఆ డేటా అనేది మీ పెన్డ్రైవ్లో కాపీ అవుతుంది. ఇక్కడ నో డేటా చూపిస్తుంది, బ్యాకప్ అని చూపిస్తుంది, ఎందుకంటే నేను ఈ డివిఆర్కి పెన్ డ్రైవ్ కనెక్ట్ చేయలేదు. సో ఈ విధంగా మీరు డేటా అనేది కాపీ చేసి సింపుల్గా చేయొచ్చు.